ఉత్తాన ప్రభు యేసుక్రీస్తు నామములో మీ అందరికీ శుభములు పెంతకోస్తు మహోత్సవము వారందరూ పవిత్రాత్మతో నింపబడి అన్య భాషలలో మాట్లాడసాగిరి మొదటి పఠనము అపోసుల కార్యములు రెండవ అధ్యాయము ఒకటవ వచనము నుండి పదకొండవ వచనం వరకు పెంతకోస్తు పండుగ రోజు వచ్చినప్పుడు వారందరూ ఒకచోట గుమ్ముకూడి ఉండిరి అప్పుడు వేగముగా వీచు బలమైన గాలి వలె ఒక ధ్వని ఆకాశము నుండి అకస్మాత్తుగా వారు కూర్చుండి ఉన్న ఇళ్లంతా నిండెను అప్పుడు అగ్నిజ్వాలలు నాలుకలు వలె వ్యాపించి అక్కడున్న ఒక్కొక్కరి వైపు నిలుచుట వారికి కనబడెను వారందరూ పవిత్రాత్మతో నింపబడి అప్పుడు పవిత్రాత్మ వారికి శక్తిని అనుగ్రహించిన కొలది వారు అన్య భాషలలో మాట్లాడసాగిరి భూలోకములోని ప్రతి దేశము నుండి వచ్చిన దైవభక్తులకు యూదులు ఎరుసలేములో నివసించుచుండిరి ఆ శబ్దము విని జనసమూహము అక్కడకు వచ్చెను అప్పుడు యూదులలో ప్రతి వ్యక్తియు ఆ విశ్వాసులు తన సొంత భాషలలో మాట్లాడుట విని కలవరపడెను వారు విస్మయముంది ఆశ్చర్యముతో ఇట్లు మాట్లాడుచున్న వీరందరూ గలిలీల కారా ఇదేమి వీరు మాట్లాడున్నది మనమందరము మన సొంత భాషలో వినుచున్నామే పార్దియా మాదియా ఏలాము మెసపోటామియా యూదయ కపదోకియా పొంతు ఆసియావాసులు ఫ్రిగియా పంపీలియా ఐగుప్తు సిరేనే దగ్గర లిబియా ప్రాంతముల నుండి వచ్చిన మనము రోము నుండి వచ్చిన సందర్శకులు యూదులు యూదామతమును ప్రవేశించిన వారు క్రేతీయులు అరబ్బీయులు మనమందరమును దేవుడు చేసిన మహత్తర కార్యములను గూర్చి వీరు చెప్పుచుండగా మన సొంత భాషలలో వినుచున్నాము ఇది ప్రభువాక్కు సర్వేశ్వరునికి వందనములు భక్తి కీర్తన ప్రభు నీ ఆత్మను పంపి భూమికి నూతన జీవమును ఒసగుము మనము అందరము ఒకే ఆత్మయందు ఒకే శరీరముగా జ్ఞానస్థానము పొందితిమి రెండవ పఠనము పుణిత చిన్నప్పగారు కొరంతీలకు రాసిన మొదటి లేక పన్నెండవ అధ్యాయము మూడవ వచనము నుండి ఏడవ వచనం వరకు మరియు పన్నెండవ వచనము నుండి పద్మూడవ వచనం వరకు కనుక దేవుని ఆత్మచే మాట్లాడు ఏ వ్యక్తియుసు నాశన మగునుగాక అని పలుకజాలడని మీరు గ్రహింపవలేను పవిత్రాత్మ తప్ప ఏ వ్యక్తియు ఏసే ప్రభువు అని అంగీకరింపజాలడు కృపావరములు అనేకములున్నవి కానీ వానిని వసగు ఆత్మ ఒక్కడే సేవించుటలో అనేక పద్ధతులలో ఉన్నవి కానీ సేవలను అందుకొను ప్రభువు ఒక్కడే సేవ చేయు సామర్థ్యములు అనేకములు ఉన్నవి కానీ అన్ని సేవలకు అందరకు ఒకే దేవుడు సామర్థ్యము నొసగును అందలి మేరు కొరకై ఒక్కొక్కనికి ఆత్మ ప్రత్యక్షత అనుగ్రహింపబడినది క్రీస్తు పెక్కు అవయములు గల ఒకే శరీరము వంటివాడు పెక్కు అంగములతో కూడినను శరీరము ఒకటే కదా అట్లే యూదులమైన అన్యులమైన బానిసలమైన స్వతంత్రులమైన మనమందరము ఒకే ఆత్మయందు ఒకే శరీరములోనికి భక్తిష్మము పొందితిమి అందరము ఒకే ఆత్మను గ్రోలిన వారమైతిమి ఇది సర్వేశ్వరునికి వందనములు ఈనాటి సువిశేషము పునీత యోహానుగారు వ్రాసిన సువిశేషము ఇరవై అధ్యాయము పంతొమ్మిదవ వచనము నుండి ఇరవై మూడవ వచనము వరకు అది ఆదివారము సాయం సమయము యూదుల భయముచే శిష్యులు ఒకచోట తలుపులు మూసుకొని ఉండిరి యేసు వచ్చి వారి మధ్య నిలవబడి మీకు శాంతి కలుగునుగాకా అనిను అంతట ఆయన వారికి తన చేతులను ప్రక్కను చూపగా ప్రభువును చూచివారు ఆనందించిరి మరలా వారితో మీకు శాంతి కలుగునుగాక నా తండ్రి నన్ను పంపినట్లు నేను మిమ్ము పంపుచున్నాను అని పలికెను అట్లు పలికి ఆయన వారి మీద శ్వాస ఊది పవిత్రాత్మను పొందుడు ఎవరి పాపములనైనను మీరు క్షమించిన ఎడలా అవి క్షమింపబడును మీరు ఎవరి పాపములనైనను క్షమింపని ఎడలా అవి క్షమింపబడవు అని చెప్పెను ఇది క్రీస్తు సువిశేషము క్రీస్తువా మీకు స్థుతి కలుగునుగాక